యోయో టెస్ట్ ను టీమిండియా మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అస్సలు మర్చిపోవటం లేదు. యోయో టెస్ట్ పేరుతో టీమిండియా యాజమాన్యం అతన్ని పక్కన పెట్టిన విషయం తెలిసిందే. దీంతో పదే పదే అదే విషయాన్ని గుర్తు చేసుకుంటూ యువి పలు సందర్భాల్లో మండిపడ్డారు. తాజాగా మరోసారి గుర్తు చేసుకుని తాను బ్యాట్ తో మెలిసినప్పటికీ యోయో టెస్ట్ పేరుతో జట్టు నుంచి వైదొలిగేలా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఈసారి కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రిలను పరోక్షంగా టార్గెట్ చేశారు. యువరాజ్ సింగ్ మాట్లాడుతూ, నేను బ్యాట్ తో మెరిసినప్పటికీ యోయో టెస్ట్ పేరుతో జట్టు నుంచి వైదొలిగేలా చేశారు. ఒక ఆటగాడు బాగా ఆడుతూ ఉంటే యోయో టెస్ట్ తో పనేంటని ప్రశ్నించారు. జట్టులో చోటు కోల్పోవడానికి యోయో టెస్టే కారణం. దాంట్లో ఇక పాస్ కాలేననే క్రికెట్ కు వీడ్కోలు చెప్పాను. ఆ సమయంలో బీసీసీఐ చీఫ్ గా సౌరవ్ గంగూలీ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. నేను కెరీర్ ను అర్ధాంతరంగా ముగించాల్సిన పరిస్థితి వచ్చేది కాదు అంటూ యువరాజ్ పేర్కొన్నారు. అయితే టీమిండియాకు ఎంపికలో యోయో టెస్ట్ ను ప్రామాణికం చేయటం విరాట్ కోహ్లీ రవిశాస్త్రిల హయాంలో ప్రారంభమైన విషయం తెలిసిందే. క్యాన్సర్ బారి నుంచి బయటపడ్డాక క్రికెట్ లో పునరాగమనం చేసిన యువరాజ్ ను యోయో టెస్ట్ పాస్ కాలేదంటూ పలుమార్లు జట్టుకు దూరం పెట్టారు. 2017లో వెస్టిండీస్ టూర్ నుంచి వచ్చాక ఇదే కారణంతో యువీని జట్టుకు ఎంపిక చేయలేదు. ఈ నేపథ్యంలో సమయం వచ్చినప్పుడల్లా యోయో టెస్ట్ పై అతడు అసంతృప్తి ప్రకటిస్తూనే ఉన్నారు. కొన్ని నెలల క్రితం అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన యువరాజ్ సింగ్ ఇప్పుడు విదేశీ లీగ్లను ఆడుతున్నారు. నవంబర్14 నుండి మూడో సీజన్ ప్రారంభమవనున్న టీ10 లీగ్ లో యువరాజ్ సింగ్ మరాఠా అరేబియన్స్ కు ప్రాతినిధ్యం వహించనున్నారు. మరాఠా తరపున శ్రీలంక స్టార్ బౌలర్ లసిత్ మలింగా, వెస్టిండీస్ ఆల్రౌండర్ డ్వేన్ బ్రావోలు కూడా ఆడుతున్నారు. బ్రావో మరాఠా జట్టుకు కెప్టెన్. టీ10 క్రికెట్ లీగ్ గత ఏడాది షార్జా క్రికెట్ స్టేడియం లో జరగ్గా ఈసారి యుఏఈ రాజధాని అబుదాబీలో జరగనుంది. ఈ లీగ్ లో మొత్తం 10 జట్లు పాల్గొననున్నాయి.